నందిగామసివారు అనాసాగరం గ్రామంలో పెప్పర్ స్ప్రే ఘటన కలకలం సృష్టించింది. ఒంటరిగా ఉన్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి పెప్పర్ స్ప్రే కొట్టి అనంతరం కళ్లల్లో కారం చల్లడంతో స్పృహతప్పి పడిపోయింది మహిళ. గమనించిన స్థానికులు మహిళను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. పిల్ల జల్లతో ఉండవు, భయమెత్తిపోతుందా, ఎటు నుంచి వస్తారో అని నిద్ర నిప్పు లేకుండా కూర్చున్నాడు. 12 గంటల టైం లో మరి ఏం చేయాలి మనం? ఎవరి కాడక భయం ఎత్తిపోతుందా? అర్ధరాత్రి సంటి పిల్లలతో ఎంత భయం ఎత్తిపోతుందా? ఏం చేయాలి? నలుగురు వచ్చారంటండి. నలుగురు వస్తే ఒక ఆయన పట్టుకున్నాం, ఒక ఆయన పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాం. మీ ప్రాణానికి మేము అడ్డం వేస్తాం అని చెప్పి తీసుకెళ్లారు. ఆయన ఏం చేశారో మాకు తెలియదు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చేసాడు. రేత్రనగా పగలనగా అర్ధరాత్రి 11:30 వచ్చారు. మరి మాకు నిద్ర ఉంటలా, ఈ పసిపిల్లలతో ఎట్టాగు. మరి మాకు ప్రాణ రక్షణ చూపిస్తున్నా మీరు.